మహిళలందరం గాని సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఒక మహిళలమే కాదు ప్రతి ఒక్కరూ కూడా భారత సంస్కృతిలో భారతీయులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలి. మనం ఈరోజు ఇక్కడ ఆయిగా ఉన్నామంటే మిలిటరీలో ఉండే వాళ్ళ మన మగవాళ్ళే. అలాంటి మిలిటరీలో ఉండే ఒక ఆఫీసర్ భార్యని ఒక అబ్బాయి తల్లిని వాళ్ళ కళ్ళ ముందే దారుణంగా భగవాళ్ళని చంపేసి ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేశారంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ అని అడుగుతున్నా. ఇది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మహిళ గౌరవింపబడుతుందో అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సస్యశ్యామలంగా ఉంటారని భారతదేశంలో ప్రతీకి. అలాంటి మహిళని అగౌరవపరిచి సిగ్గుతోటి మానవత్వం చచ్చిపోయి ప్రతి ఒక్కళ్ళు దలవతించుకొని బతకాల్సిన పరిస్థితి. ఆనాడు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తీసుకొచ్చిన రోజు ఏ మహిళ అయితే అర్ధరాత్రి తిరగగలదో ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పారు. కానీ ఈ రోజు గాంధీ మహాత్ముడికి విన్నవించుకుంటున్న ఆయన ఆత్మ ఎక్కడున్నా శోభిస్తుంది. రాత్రులే కాదు పట్ట పగలు కూడా తిరగలేని పరిస్థితి. అందులో మనకు కబలా కాసే మిలిటరీ వాళ్ళ భార్యలకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే సామాన్యమైన మనకేంటి అని అడుగుతున్నా. నేను అక్కడున్న ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఎటువంటి వాళ్ళు కులాలకి మతాలకి అతీతంగా ఈ పని చేసిన వాళ్ళని మీరు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి చర్య ఇంకెక్కడా పునరావృతం కాకుండా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మానవతా దృక్పథంతో స్పందించాలి. ఈరోజు మణిపూర్లో జరిగింది, రేపు పక్క రాష్ట్రంలో జరుగుతుంది, తర్వాత మన రాష్ట్రంలో మన ఊర్లో జరుగుతుంది. కాబట్టి ఇది హేయమైన చర్యగా మనం అందరూ కూడా సానుభూతి చూపిస్తూ ఆ మహిళలకి వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మాత్రం ఇటువంటి వాళ్ళు ఇంకెక్కడైనా చేసేదానికి భయపడే విధంగా కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ